నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం అర్హులకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం అక్టోబర్ 31 నుండి పథకం ప్రారంభం मंत्री నాదెండ్ల వెల్లడి రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయి జీజీహెచ్ లో సహాన కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం జగన్ కూటమి ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా జగన్ పెట్టుకున్నారు మండిపడ్డ హోమ్ మంత్రి అనిత శివరాజకేలకు కేరాఫ్ గా జగన్ మారారు గత ప్రభుత్వంలో దళితులపై దాడి జరిగితే జగన్ ఏం చేశారు ప్రశ్నించిన మాజీ మంత్రి ఆలపాటి मुख्यमंत्री चंद्रबाबू अध्यक्षतन वेलगपुड़ी सचिवालय में कैबिनेट समावेशं जरिगिंदि पलु अंशालपै चर्चिंचि कीलक निर्णयालु तीसुकुन्नारु सूपर सिक्स लो इच्चिन हामी मेरकु अर्हुलैन वारिकि एडादिकि 3 गैस सिलिंडर्लनु उचितंगा अंदिंचेंदुकु మంత్రివర్గం ఆమోదం తెలిపింది వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ సమావేశంలో పలు అంశాలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకున్నారు అక్టోబర్ 31 నుంచి అర్హులకు ఉచితంగా గ్యాస్ సిలిండర్ అందించే కార్యక్రమాన్ని ప్రారంభించాలని తీర్మానించారు అలాగే దేవాలయాల్లో పాలక మండల నియామక చట్టానికి సవరణ చేసేందుకు మంత్రివర్గం నిర్ణయించింది విశాఖలో శారదాపేటానికి గత ప్రభుత్వం ఇచ్చిన భూములను వెనక్కి తీసుకోవాలని కేబినెట్ డిసైడ్ అయింది టెండర్ల ప్రక్రియ కోసం ఏర్పాటు చేసిన జుడిషియల్ ప్రివ్యూ కమిషన్ను రద్దు చేసింది కేబినెట్ నిర్ణయాలను మంత్రి పార్థసారథి మీడియాకు వెల్లడించారు చెవిటి మూగ మరియు కుష్టు వ్యాధి బాధిత వ్యక్తుల వివక్షతని నిర్మూలించేందుకు ఆంధ్రప్రదేశ్ మెడికల్ ప్రాక్టిషనర్ రిజిస్ట్రేషన్ యాక్ట్ 1964 లోని 28 లోని అధ్యాయం 2 సెక్షన్ 6 బి ని అదే విధంగా ఆయుర్వేదం మరియు హోమియోపతిక్ మెడికల్ ప్రాక్టిషనర్ రిజిస్ట్రేషన్ చట్టం 1956 లోని సెక్షన్ 92A ని డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ యాక్ట్ 1986 లోని సెక్షన్ 41A 42 టూల్ ని సవరించే ప్రతిపాదనకి మరి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాను దాదాపు 225 కోట్ల విలువ చేసే భూమి 15 ఎకరాల భూమి విశాఖపట్నంలో శ్రీ శారదా పీఠానికి దారతత్వం చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఆ కేటాయింపు చేసిన జీవోల్ని రద్దు చేయడం జరిగిందని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం అదేవిధంగా విశాఖపట్నంలో ప్రభుత్వ నర్సింగ్ కళాశాలలో 25 నుండి బీఎస్సీ నర్సింగ్ సీట్లని 25 నుంచి 100కి పెంచుతూ జారీ చేసిన ఉత్తర్వులు జీవో నెంబర్ 134 డేటెడ్ 23/2/24 ని రాటిఫై చేయడం జరిగింది మంగళగిరిలో డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కంట్రోల్లో ఉన్న 30 పడకల హాస్పిటల్ని 100 బెడ్ హాస్పిటల్గా అప్గ్రేడ్ చేయడానికి కేబినెట్ ఆమోదం తెలిపిందని చెప్పేసి మనం చేస్తాం మహిళా సాధికారతకు సీఎం చంద్రబాబు ఎప్పుడూ పెద్దపీట వేస్తారని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు అక్టోబర్ 31 నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకాన్ని ప్రారంభించనున్నట్లు నాదెండ్ల మనోహర్ తెలిపారు ఈ మేరకు కేబినెట్ ఆమోదించిందని చెప్పారు అర్హులైన వారికి ఏడాదికి 3 సిలిండర్లను ప్రభుత్వ సబ్సిడీతో అందించనున్నట్లు తెలిపారు సూపర్ 6 లో ఇచ్చిన హామీని అమలు చేస్తున్నట్లు నాదెండ్ల వివరించారు గ్యాస్ డెలివరీ అయిన 48 గంటల్లో లబ్ధిదారుడి అకౌంట్లో డబ్బులు జమ అవుతాయన్నారు తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ భారతీయ జనతా పార్టీ ఎన్నికల ముందు తీసుకున్న నిర్ణయంలో ప్రధానమైంది 3 ఉచిత గ్యాస్ సిలిండర్లు ఈ కార్యక్రమాన్ని దీపావళి రోజున అంటే అక్టోబర్ 31వ తారీఖున రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభించడానికి ఈ రోజు కేబినెట్ లో ఆమోదం దొరికింది ప్రతి ఏటా 2684 కోట్ల రూపాయల తోటి రాష్ట్రంలో ఉన్న అర్హత కలిగిన ప్రతి కుటుంబానికి ఈ ఉచిత గ్యాస్ సిలిండర్ సరఫరా చేసే విధంగా 3 గ్యాస్ కంపెనీల తోటి కేంద్ర ప్రభుత్వంలో ఉన్న పెద్దలతో కూడా చర్చించి
అనుసంధానం చేసుకుని ఆమోద ముద్ర దీని జరిగింది. ప్రతి గ్యాస్ సిలిండర్ ధర 894 రూపాయలు 92 పైసలు. ఇది పూర్తి స్థాయిలో ఈ మూడు గ్యాస్ సిలిండర్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రూపంలో డిబిటీ అకౌంట్ ట్రాన్స్ఫర్ ద్వారా చర్యలు తీసుకుని అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందించడానికి మేము చేస్తున్న ఈ ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రధాని కూడా గమనించాలి. డెలివరీ అయిన 48 గంటల్లోపే నగదు వాళ్ళ అకౌంట్స్లో డైరెక్ట్గా డిబిటీ ద్వారా మేము ట్రాన్స్ఫర్ చేస్తాం. కూటమి ప్రభుత్వంపై బురద చల్లడమే మాజీ సీఎం జగన్ పనిగా పెట్టుకున్నారని హోంమంత్రి అనిత విమర్శించారు. తెనాలి సహానా ఘటనలో నిందితుడిపై 2016లోనే రౌడీ షీట్ ఉందన్నారు. గత ప్రభుత్వంలో మహిళలపై అనేక దాడులు అత్యాచారాలు జరిగితే అప్పుడే జగన్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు. బాధితులను పరామర్శించడానికి వెళితే అప్పటి మహిళా కమిషన్తో కేసులు పెట్టించలేదా అని నిలదీశారు. మహిళల భద్రతకు అధిక ప్రాధాన్యతనిస్తూ ఎక్కడైనా దాడులు జరిగితే సత్వరమే స్పందించి నిందితులను వెంటనే అరెస్టు చేస్తున్నట్లు వివరించారు. ఈరోజు గుంటూరు దగ్గరకు వచ్చి ఆయన మాట్లాడే మాటల్లో మీరు అబ్జర్వ్ చేస్తే అక్కడ ఉన్న వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళని ఎస్టాబ్లిష్ చేయడానికి చాలా కష్టపడ్డట్టుగా నాకైతే అనిపించింది. 2016 అంటే మా గవర్నమెంట్లో ఆ రౌడీ షీటర్ మొన్న ఎవరైతే ఆ నిందితుడు ఉన్నాడో అతను అక్కడ ఏం జరిగింది ఎలా జరిగినది అని చూసుకోకుండా బురద చల్లడమే ధ్యేయంగా పెట్టుకుని బురద చల్లుతున్నాడు తప్పించి ఈరోజు మైకు ముందుకు వచ్చి మొరపెట్టుకున్న వాసిరెడ్డి పద్మగారు చేత ఆ రోజు కేసు పెట్టించలేదా చంద్రబాబు నాయుడు గారి మీద? అవన్నీ మర్చిపోతే ఎలా? విషయం ఏంటంటే అతను మర్చిపోయినా గూగుల్ మర్చిపోదుగా, మాలంటోలు మర్చిపోంగా. మేమేమైనా మాట్లాడితే తిరిగి మా మీద కేసులు పెట్టే పరిస్థితి, చంద్రబాబు నాయుడు గారి మీద సాక్షాత్ కేసు పెట్టిన పరిస్థితి. అలాంటి ఆవిడ ఈరోజు బయటకు వచ్చి జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తికి మహిళల పట్ల గౌరవం లేదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి మహిళల అభ్యున్నతికి ఎప్పుడు పాటుపడలేదు, జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఏ రోజు కూడా మహిళల మీద జరిగిన అఘాయిత్యాల గురించి మాట్లాడలేదు, కనీసం అప్పుడు హోంమంత్రి కూడా మాట్లాడలేదని సాక్షాత్తు నువ్వు జీతం ఇచ్చి పెట్టుకున్న ఒక మహిళా కమిషన్ చైర్పర్సనే బయటకు వచ్చి ఈరోజు మాట్లాడింది. నీ దిగజారుడుతనం ఏంటంటే ఆఖరికి ఈరోజు నీ తల్లి మీద చెల్లి మీద కూడా ఆస్తుల వాటా గురించి కోర్టులో వేసుకునే పరిస్థితి నీకు వచ్చింది. నువ్వు ఈరోజు వచ్చి మాకు నీతులు చెప్తున్నావు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జీజీహెచ్ లో మాట్లాడడం చూస్తే దెయ్యాలు వేదాలు వల్లించినట్లు ఉందని మాజీ మంత్రి ఆలపాటి రాజా ఎద్దేవా చేశారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో మాజీ మంత్రి ఆలపాటి రాజా, ఎమ్మెల్యే గల్లామాధవి మీడియాతో మాట్లాడారు. తెనాలికి చెందిన మృతురాలు సహానా కుటుంబ సభ్యుల ముందు జీజీహెచ్ లో జగన్ ముసలి కన్నీరు కారుస్తున్నారని ఆలపాటి రాజా విమర్శించారు. ఎప్పుడు జగన్మోహన్ రెడ్డి బాధిత కుటుంబాలను పరామర్శించిన దాఖలాలు లేవని మండిపడ్డారు. పరామర్శల పేరుతో కూటమి ప్రభుత్వంపై బురద చల్లే ప్రయత్నం జగన్ చేస్తున్నారని ధ్వజమెత్తారు. రాష్టంలో మహిళలపై దాడులు చేసిన వారిపై కూటమి ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుందని హెచ్చరించారు. ప్రభుత్వం బాధిత కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించిందని తెలిపారు. జగన్ కపట నాటకాలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని ఎమ్మెల్యే గల్లామాధవి మండిపడ్డారు. దుర్వ్యసనాలకు బానిసైన ఒక వ్యక్తి సహారా మృతికి కారకుడైతే కూటమి ప్రభుత్వానికి సంబంధం ఏమిటని ప్రశ్నించారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా వైసీపీ రాజకీయం చేయడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. లెదర్ కార్పొరేషన్ చైర్మన్ పిల్లి మాణిక్యాలరావు, వేములకొండ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. పూర్తిగా పరామర్శలు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎక్కడైనా పరామర్శించావా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. అది మీ తండ్రి గారికి సంబంధించినటువంటి అంశం. మీ హయాంలో జరిగినటువంటి నేరాలలో కానీ ఆ నేరాల సందర్భంగా చనిపోయిన కుటుంబాలని ఎక్కడైనా ఈ రాష్ట్రంలో పరామర్శించినటువంటి పరిస్థితి ఎక్కడైనా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. ఈరోజు తెనాలి సంఘటన కూడా
ఉచిత ఇసుక విధానాన్ని ప్రభుత్వం చిత్తశుద్ధితో అమలు చేస్తుందని మంత్రి కొల్లు రవీంద్ర స్పష్టం చేశారు. ఇసుక రీచల్ వద్ద ఎడ్లబండ్లు, ట్రాక్టర్లు, లారీలతో తీసుకెళ్లేందుకు అవకాశం కల్పిస్తూ మంత్రివర్గంలో నిర్ణయం తీసుకున్నామని మంత్రి కొల్లు రవీంద్ర చెప్పారు. ఎవరైనా ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గత వైసీపీ ప్రభుత్వం ఇసుక రీచులను ఆదాయ వనరుగా వాడుకుందని, బ్లాక్లో ఇసుకను అమ్మిన ఘనత వైసీపీ నేతలదని మండిపడ్డారు. నదీ ప్రవాహ ప్రాంతాల్లో అక్కడ ఆ గ్రామ అవసరాల కోసం ఎవరైనా తీసుకెళ్ళొచ్చు అనేది అక్కడ బుల్లకాట్స్ మీద గతంలో ఎడ్లబళ్ళ మీద తీసుకెళ్లేదానికి అవకాశం ఉంది. ఎడ్లబళ్ళతో పాటు ట్రాక్టర్లకు కూడా మేము అనుమతులు ఇవ్వడం జరిగింది. అయితే ఎక్కడ కూడా ఏదైతే నిబంధనల ప్రకారం ఎన్జీటీ నిబంధనల ప్రకారం తవ్వకాలు మాత్రమే జరిగే విధంగా మానిటర్ చేయమని కూడా ఆదేశించడం కూడా జరిగింది. దాని మీద గౌరవ ముఖ్యమంత్రి గారు అయితే సీనరేజ్ కూడా భారం అవుతుందని చెప్పి సీనరేజ్ను కూడా ఈరోజు ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది. సీనరేజ్ ఛార్జెస్, సీనరేజ్తో పాటు మళ్ళీ జిఎస్టీ పడుతుంది. జిఎస్టీ కాకుండా మళ్ళీ మెరిట్, డిఎంఎఫ్, డిస్ట్రిక్ట్ మైనింగ్ ఫండ్ ఇవన్నీ కూడా మళ్ళీ భారం అవుతుంది. సుమారుగా ఒక 100 ఇంకా ఎక్స్ట్రా అవుతుందని చెప్పి అవి కూడా తీసేయటం కూడా జరిగింది. ఈరోజు ఇవాళ పూర్తిగా ఉచితం, ఎవరైనా వచ్చి మీ సొంత ఖర్చులతోనే లేరు మీ సొంతంగానే లోడ్ చేసుకుని తీసుకెళ్ళచ్చు. లోడ్ చేసి తీసుకెళ్ళి మీ అవసరాలకు మాత్రం వాడుకోవచ్చు. దీన్ని మళ్ళీ వ్యాపారం చేస్తే మళ్ళీ రేట్ పెంచి అమ్మితే కూడా అది చాలా క్లోజ్ మానిటరింగ్ చేయడం కూడా జరుగుద్ది. అట్లాగే బోట్మెన్ సొసైటీస్, ఆల్రెడీ బోట్మెన్ సొసైటీస్ ద్వారా ఏదైతే నదుల్లో అటు గోదావరి ధవళేశ్వరం బ్యారేజ్ దగ్గర నుంచి ఆ దిగువను కానీ రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, లా అండ్ ఆర్డర్ ఎక్కడా కనిపించడం లేదని మాజీ సీఎం వైఎస్ జగన్ విమర్శించారు. తెనాలి ఘటనలో తీవ్రంగా గాయపడి జీజీహెచ్లో మృతి చెందిన సహానా కుటుంబ సభ్యులను పరామర్శించిన వైఎస్ జగన్ ధైర్యం చెప్పారు. బాధిత కుటుంబానికి వైసీపీ నుంచి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. ఈ ఘటనలో నిందితుడు నవీన్ టీడీపీకి చెందిన వ్యక్తి కాబట్టే ప్రభుత్వం సరిగ్గా స్పందించడం లేదని ఆరోపించారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందని, టీడీపీ నాయకులు ఏ తప్పు చేసినా వెనకేసుకొస్తున్నారని ధ్వజమెత్తారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్న అధ్వానమైన పరిస్థితి చూస్తే చేసిన వాడు మనవాడైతే చాలు, వాడు ఏం చేసినా కూడా పర్వాలేదు. కవరప్ చేయడానికి, దొంగ కేసులు పెట్టడానికి ప్రభుత్వం రెడీగా ఉంది అన్న సంకేతం ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఇస్తూ ఉంది. నిజంగా ఒక దయనీయమైన ఘటన ఇక్కడ జరిగింది. ఈ దయనీయమైన ఘటన నిజంగా జరిగినప్పుడు, ఇక్కడ జరిగిన పరిస్థితి ఏమిటి అని చెప్పి తెలిసినప్పుడు, మనకు పట్టపగలే కనిపిస్తూ ఉన్నప్పుడు, తేట తెల్లంగా కనిపిస్తూ ఉన్నప్పుడు ప్రభుత్వం ఏమాదిరిగా స్పందిస్తూ ఉంది అన్నది ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయాల్సిన ధర్మం. తల్లి సహానా ఘటనలో గుంటూరు వచ్చిన జగన్ మాట్లాడే విధానం చూస్తే ఆశ్చర్యంగా ఉందని పొన్నూరు ఎమ్మెల్యే దుల్లిపాల నరేంద్ర ఎద్దేవా చేశారు. సిద్ధార్థ నగర్లోని తన కార్యాలయంలో దుళ్లిపాల నరేంద్ర మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వం హయాంలో గుంటూరు నడిబొడ్డున రమ్య హత్య జరిగితే నారా లోకేష్తో కలిసి పరామర్శకు వస్తే వైసీపీ నాయకులు అడ్డుకుని మాపై 4 కేసులు పెట్టారని మండిపడ్డారు. వైసీపీ నాయకులు స్వేచ్ఛగా తిరుగుతున్నా చంద్రబాబు అడ్డంకులు పెట్టకపోవడం పాపమా అని ప్రశ్నించారు. నిందితుడు నవీన్కు చట్ట ప్రకారం శిక్ష పడేలా ఈ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఎమ్మెల్యే నరేంద్ర తెలిపారు. ఇవాళ ఆయన ఇంత స్వేచ్ఛగా తిరిగినట్టు గతంలో చంద్రబాబు నాయుడు గారు ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో తిరిగాడా? ఆయన బయటికి వెళ్ళాలి, ఆత్మకూరుకు వెళ్ళాలంటే ఇంటి గేటుకు తాళాలేశారు. ఎవరైనా తెలుగుదేశం పార్టీ నాయకులు ఎక్కడన్నా సంఘటన జరిగి పరామర్శకు వెళ్ళాలంటే ఇంటి ముందు పోలీసులు తయారవుతారు. ఈ ప్రభుత్వం అనుమతి ఇవ్వబట్టే కదా, ఈ ప్రభుత్వం నీకు సెక్యూరిటీ ఇవ్వబట్టే కదా, నీ నాయకుల్ని స్వేచ్ఛగా వదిలేయబట్టే కదా. ఇది చంద్రబాబు గారు చేసిన తప్ప అని నేను జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నిస్తా ఉన్నా. అంటే నీలాగా చంద్రబాబు నాయుడు గారు మీ నాయకుల్ని నిర్బంధించడం కానీ, నీ తాడేపల్లి గేట్లోకి తాళాలు కట్టకపోవటం కానీ, నిన్ను స్వేచ్ఛగా తిరిగే విధంగా చేయటమే ప్రజాస్వామ్యంలో ఆయన చేసిన తప్ప అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. రాష్ట్రంలో ప్రభుత్వం నువ్వు పెంచి పోషించిన గంజాయి, మాదక ద్రవ్యాల వల్ల, పెంచి పోషించిన నిరుద్యోగం వల్ల శాంతి భద్రతలు అనేవి
నీవు చెప్పిన పని చేస్తే చాలు, వైకాపా నాయకులకి గులాములైతే చాలు అనుకునే విధంగా రాష్ట్రంలో పోలీస్ పాలన గతంలో 5 సంవత్సరాల్లో నడిచినందువల్ల ఆ జాడ్యాల వల్ల సమాజంలో అక్కడక్కడ జరుగుతున్న సంఘటనలను మనం చూస్తా ఉన్నాం. ఏపీ హేతువాద సంఘం మహాసభలు ఒంగోలులో జరగనున్నాయి. నవంబర్ 9-10 తేదీల్లో మహాసభలు నిర్వహించనున్నట్లు సంఘ నేతలు తెలిపారు. మూఢనమ్మకాల నిర్మూలనతోనే సమాజాభివృద్ది సాధ్యమని ఏపీ హేతువాద సంఘం నేతలు తెలిపారు. ఒంగోలు సీపీఐ కార్యాలయంలో ఈ మహాసభలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. సైన్స్ ఎంతగా అభివృద్ది చెందినా ప్రజల్లో మూఢనమ్మకాలు తొలగిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ శాస్త్రీయ దృక్పథంతో ఆలోచించాలని సూచించారు. విద్యార్థులకు విజ్ఞానం అందించాల్సిన విశ్వవిద్యాలయాలు ఈ రోజు మృత్యుంజయాలు చేస్తున్నాయి. ఈ మధ్య గత సంవత్సరం అనంతపురం స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు వైస్ ఛాన్సలర్ అక్కడ ఆ యూనివర్సిటీలో అక్కడ అప్పుడప్పుడే ఎవరు సరిపోతున్నారని మృత్యుంజయాలు చేయాలని తలపెట్టాడు. మన వాళ్ళు ఎవరు హైకోర్టులో బిల్లు వేస్తే నోటీస్ పోయింది, ఆపేశారు. అది కంసం మీకు తెలిసి 3-4 సంవత్సరాల క్రితం గాంధీ నగర్ ఆసుపత్రి హైదరాబాద్లో గాంధీ ఆసుపత్రిలో డాక్టర్లు మృత్యుంజయాలు చేశారు. మనిషి కోల్చి బతికించగల డాక్టర్లు మృత్యుంజయాలు చేశారండి. అంతేకాదు రాజ్యాంగాన్ని కాపాడవలసిన మన నాయకులు మీకు తెలుసు పార్లమెంట్ భవనం ఈ మధ్య ప్రారంభోత్సవ సందర్భంలో మోడీ 100 మంది బేతాల మాత్రం చేసి ప్రారంభం చేయించాడు. ఎంత దుర్మార్గం అండి. ఆయన సైన్స్ కాంగ్రెస్ సభల్లో ఒకసారి చెప్తాడు, వినాయకుడి కళ అతికించడానికి సమర్థిస్తూ ఈ రోజు జరిగే సర్జరీతో పోలుస్తాడు. ఆ రోజు సర్జరీలు ఆ రోజులోనే. అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డాక్టర్ అంబటి లక్ష్మణరావు సంస్మరణ సభ గుంటూరులో జరిగింది. భారతీయ విద్యాభవన్లో దివంగత అలహాబాద్ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అంబటి లక్ష్మణరావు సంస్మరణ సభ నిర్వహించారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, రెడ్ క్రాస్ సభ్యులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు వల్లంరెడ్డి లక్ష్మణ్ రెడ్డి సభను ఉద్దేశించి ప్రసంగించారు. జస్టిస్ అంబటి లక్ష్మణరావు అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తూ ఎన్నో సమస్యాత్మక కేసులను సమర్థవంతంగా పరిష్కరించారని తెలిపారు. పేదల పక్షాన పోరాడిన మహోన్నత వ్యక్తి అంబటి లక్ష్మణరావు అని కొనియాడారు. రెడ్ క్రాస్ చైర్మన్ గా పనిచేస్తూ ఎన్నో సామాజిక కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్, బొమ్మిడాల కృష్ణమూర్తి, దాసరి రాము, జనసేన నాయకులు ఆలహరి, రెడ్ క్రాస్ సభ్యులు పాల్గొన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గ డివిజన్ల వారీగా అభివృద్ది పనులకు ఎమ్మెల్యే గల్లా మాధవి శ్రీకారం చుట్టారు. మీతోనే నేను, మీ వెంటే నేను కార్యక్రమం ద్వారా క్షేత్రస్థాయిలో సమస్యల్ని గుర్తించి అక్కడికక్కడే అధికారులతో మాట్లాడి వాటి పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. 25వ డివిజన్లో 2,33,00,000 రూపాయలతో సీసీ రోడ్లు మరియు డ్రైన్లు, కల్వర్ట్ల నిర్మాణాలకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. రాష్ట ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని జిల్లా పరిషత్ చైర్పర్సన్ ఖత్తర్ హెని క్రిస్టినా, టీడీపీ పార్టీ కార్యనిర్వహణ కార్యదర్శి ఖత్తర్ సురేష్ కుమార్లు సీఎం కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా పలు విషయాలను ఆయనతో చర్చించారు. అందుకు సీఎం సానుకూలంగా స్పందించి జిల్లా అండగా ఉంటానని హామీ ఇచ్చారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి.
సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం, పలు కీలక నిర్ణయాలకు ఆమోదం. అర్హులకు ఏడాదికి 3 గ్యాస్ సిలిండర్లు ఉచితం. అక్టోబర్ 31 నుండి పథకం ప్రారంభం, మంత్రి నాదెండ్ల వెల్లడి. రాష్ట్రంలో శాంతి భద్రతలు దిగజారిపోయాయి. జీజీహెచ్ లో సహానా కుటుంబాన్ని పరామర్శించిన మాజీ సీఎం జగన్. కూటమి ప్రభుత్వంపై బురద చల్లడమే పనిగా జగన్ పెట్టుకున్నారు. మండిపడ్డ హోంమంత్రి అనిత. శవ రాజకీయాలకు కేర్ ఆఫ్ గా జగన్ మారారు. గత ప్రభుత్వంలో దళితులపై దాడి జరిగితే జగన్ ఏం చేశారు ప్రశ్నించిన మాజీ మంత్రి ఆలపాటి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.